హలో ఎవ్రీవన్. చింత చెట్టుకు పురుగు మందులు వేస్తారా? సంవత్సరం అంతా మార్కెట్లో లభించే చింతపండును ఎందుకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అలాగే చింతపండును ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా సంవత్సరం పైనే పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చింతపండు సమ్మర్ సీజన్లోనే వస్తుంది. ఈ సీజన్లోనే సంవత్సరంకి కావలసిన చింతపండును తీసుకొని కొన్ని జాగ్రత్తలతో స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. చింతపండు కొని తెచ్చుకున్న తరువాత వీటిలో గింజలన్నీ తీసేసుకోవాలి. ఎక్కడైనా గింజలు ఉంటే పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చింతపండుని ఈ విధంగా నీట్గా చేసుకున్న తర్వాత ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. చూడండి, ఎండలో ఎండబెట్టిన తరువాత ఇలా గట్టిగా చేతికి అంటుకోకుండా పొడిపొడిగా అవుతుంది. ఇలా అయ్యే వరకు ఎండలో 1-2 రోజులు ఎండనివ్వాలి. చింత చెట్టుకి ఎటువంటి పురుగు మందులు వాడరు. చింతపండు చెట్టుకి పండిన తరువాతే వాటిని కోస్తారు. పంట న్యాచురల్గా పండినా దానిని నిల్వ చేసుకునే పద్ధతి కూడా న్యాచురల్గా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. మార్కెట్లో నిల్వ చేసే చింతపండు తెచ్చుకోవడం కంటే ఇలా మనం ఇంట్లో నిల్వ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చింతపండు ఇలా బాగా ఎండిన తరువాతే స్టోర్ చేసుకోవాలి. కేజీ చింతపండుకి 70 గ్రామ్స్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి. నిల్వ చేసే వాటికి కళ్ళు ఉప్పు అయితేనే మంచిది. ఉప్పు వేస్తున్నాం కదా, ఉప్పు అంతా మెల్ట్ అయ్యి చింతపండు లూజ్ అవుతుంది అనుకుంటారేమో, అస్సలు అవ్వదండి. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సంవత్సరం తరువాత చింతపండు కొంచెం రంగు మారుతుంది. పులుపు తీరే అంత నలుపు వస్తుంది. రంగు తగ్గినా పులుపు తగ్గదు, రుచి తగ్గదు. చక్కగా వాడుకోవచ్చు. చింతపండుని స్టోర్ చేసుకోవడం మన పాతకాలం నుంచి ఉందండి. విలేజెస్లో ఇప్పటికీ చింతపండును సంవత్సరంకి కావలసినంత తీసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఉప్పు పసుపు బాగా కలిసేలా కలుపుకొని పింగాణి జాడీలో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకునే జాడీ తడి లేకుండా చూసుకోవాలి. కిచెన్లో ప్లాస్టిక్ కంటైనర్స్ని సాధ్యమైనంత వరకు వాడకపోవడమే మంచిది. ఇలా స్టోర్ చేసుకున్న తరువాత ఈ జాడీని ఎక్కువసార్లు ఓపెన్ చేయకుండా 2 నెలలకు కావలసిన చింతపండుని వేరే చిన్న కంటైనర్లో వేసుకొని వాడుకోవాలి. చింతపండుకి తడి తగలకుండా చూసుకోవాలి. చింతపండుని జాడీలో వేసుకొని గట్టిగా నొక్కి మిగిలిన చింతపండును కూడా వేసుకొని గట్టిగా నొక్కి పెట్టుకోవాలి. జాడీని క్లాత్తో క్లోజ్ చేసుకొని రూమ్ టెంపరేచర్లో డార్క్గా కూల్గా ఉండే ప్లేస్లో, అంటే మనం ఎక్కువగా ఓపెన్ చేయని ఏదైనా కబోర్డ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా సంవత్సరం పైనే పాడవకుండా ఉంటుంది.